కుత్తాడి శ్రీనివాస్ అలియాస్ ఎరకల శీను బారిన పడి మోసపోయామని లక్షల రూపాయలు నష్టపోయి తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని ప్రభుత్వం పోలీసులు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ కుత్తాడి శ్రీనివాస్ బాధితులు మేడ్చల్పట్నంలోని ఒక ఫంక్షన్ హాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కుత్తాడి శ్రీను బాధితులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుత్తాడి శ్రీనివాస్ తమకు చేసిన అన్యాయాన్ని అతను తమను ఏ విధంగా మోసం చేశారో వారి మాటల్లోనే విందాం. ప్రతిసారి పోయినప్పుడల్లా ఈ పర్మిషన్ రాలేదు ప్రతిసారి చెప్తూ ఉన్నాడు. ఏదో ఫిఫ్టీ థౌసండ్ 1 లక్ష మాకు ఇస్తాడు, 2 మంత్స్ సాగు చెప్తూ ఉన్నాడు. ఏదో అప్పుడు తెలియదు సరే, ఎప్పుడైనా తెలియదు పర్మిషన్ వస్తుంది ఇస్తామా అని చెప్పి ఇంత వెయిట్ చేస్తాం. లాస్ట్ అక్టోబర్ దసరా కలిగిన తర్వాత ఇచ్చేసే వరకు మొత్తం మీకు ఇచ్చేస్తాను, ఫిఫ్టీ లాక్స్ మీకు ఇచ్చేస్తాను, అమౌంట్ ఇచ్చేస్తాను, ప్లస్ సంక్రాంతి లేని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తాను చెప్పాడు. దసరా అయిపోయిన తర్వాత దీపాలకు వెళ్ళింది, దీపాలతో ఇంట్లో లేడు, ఫోన్ ఇచ్చాను సరే. వాళ్ళ కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీకాంత్ అడిగితే వాళ్ళ డాడీ ఢిల్లీకి వెళ్ళినా బయటకు వస్తాడు, బయటికి ఢిల్లీ నుండి వస్తాడు, 10 డేస్ అయినా కాదు, 10 డేస్ వెయిట్ చేసినాం. మళ్ళీ నార్మల్ ఫస్ట్ వీక్లో పోయినాం, వాళ్ళ కొడుకు ఉన్నాడు శ్రీకాంత్, మళ్ళీ అడిగితే లేడన్న డాడీకి రాలేదు, వచ్చినాక ఫోన్ చేసి దుబాయ్ మళ్ళీ చెప్పింది సార్ ఇన్ని రోజులు వెయిట్ చేసినాం సార్, ఇంకా 10 డేస్ వెయిట్ వెయిట్ చేయమని చూసినాం. అంతవరకు మళ్ళీ దాని తర్వాత వాళ్ళ కొడుకు ఫోన్ రెస్పాన్స్ లేదు అసలు, ఆ ఫోన్ చెప్తే అంత ఫోన్ చెప్తున్న కొడుకు మాట్లాడాడు. నవంబర్ 20 తర్వాత అలా ఫోన్ చేస్తే మాట్లాడలేదు. డిసెంబర్ 10 వచ్చి సిఆర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, సిఆర్ సార్ కంప్లైంట్ ఇచ్చాను, సిఆర్ ఎఫ్ఆర్ అయింది, 2 ఎకర్స్ 15 గుంటల్స్ మేము ఇచ్చింది. అలా మాకు తీయమా మొత్తం ప్రోడక్ట్ చేసి 39 ప్లాట్స్ వస్తాయి, అలా షేర్ వచ్చి 33% షేర్ మాది. మాకు రావాల్సిన 12 విలాస్, అలా 12 విలాస్ కట్టిస్తాడు, 2370 లాగా మాకు కట్టిస్తాడు, ఇంతవరకు కట్టలేదు. ఆ నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి, ఎంఓయూ ఇచ్చిన ఒక ఎంఓయూ లేదు సంబంధం, దానికి సంబంధం లేదు అన్నాడు. అది అడిగితే ఇది ఎంఓయూ అక్టోబర్ ఇచ్చిన ఏది ఇచ్చింది ఆ డాక్యుమెంట్ ఇది. పాస్బుక్ 2 ఎకర్ 15 గుంటల్స్ ఉంటుంది, ఇంకా 4 గుంటల్స్ పక్కకు ఉన్నది, వేరే తర్వాత చూసుకున్నాం. అది మొత్తం వచ్చేసి మాకు ఇవ్వాల్సిన విలాస ఇస్తానని ఇస్తలేడు, దానిలో 6 విలాస్ అయినా తీసుకుంటాడు, తీసుకున్నాడు, కొంచెం అమౌంట్ ఇస్తాడు, కొంచెం అమౌంట్ ఇచ్చిండు, ఒక 1 crore 40 lakhs ఇచ్చిండు, మిగతా అమౌంట్ ఇస్తాను దానిస్తున్నాడు. అది ఆ ఎంఐ రిజిస్ట్రేషన్ చేయలేదు. అది సరే ఉన్నది కానీ మాకు మేము మేము తీసుకుంటున్నాం, మాకు ఎందుకని మేము తీసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అది ఇంకా మాకు 6 విలాస్ రావాలి, ప్లస్ ఇంకా 1 crore 10 crores క్యాష్ మాకు రావాలి కదా అతని దగ్గర నుంచి. మాకు ఎస్టీ దేనికి అదే నాకు మంచి చేయ కోసం వాడుకోరు కానీ దౌర్జన్యం కాదు కదా, అందరికీ ఎందుకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు శిక్ష ఎందుకు ఇచ్చిండు ఒక మంచి చేయని కోసం. తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఈ కుత్తాడి శ్రీనివాస్ ఎర్గల్ శ్రీను అనే వ్యక్తి మీద కేసు బుక్ అనేది తెలుసు. వాస్తవానికి మా మేడ్చల్కు పట్ల దరిద్రం ఈ శ్రీనివాస్, ఎందుకంటే 40 ఎకరాల లేఅవుట్ చేసిండు, మా రైతులను ఇబ్బంది పెడుతుండు, వాళ్లకు ఎల్పి వచ్చింది, పర్మిషన్ వచ్చినాక ప్లాట్స్ అలొకేషన్స్ ఇవ్వలేదు, పైగా మాకు ఆ పక్కన ఉన్న రైతులకు రావడం పోవడానికి డోర్లు పెట్టేస్తాడు, రేకులు పెట్టి క్లోజ్ చేసేసి డోర్లు. ఒక గవర్నమెంట్ లాన్స్ ప్రకారం తీసుకున్న లేఅవుట్లో మా పక్కన ఉన్న రైతులకు పోవడానికి ఇబ్బంది చేస్తుండ్రు. మా ఊరు పౌరోహితులు 2 పంతులు 4 ఎకరాలకు డెవలప్మెంట్ కింద ఇల్లు కట్టిస్తారు, 12 ఇల్లు రావాలి బరోబర్, దగ్గర 6 సంవత్సరాల ఇంత వరకు రూపాయి ఇస్తలేడు, ఆ అవుట్రేట్ కొనమంటే కొనడు, కేసులు వేస్తే రాడు, కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు, చాలా ఇబ్బంది పెడుతుండ్రు. వాస్తవానికి పోలీసులు చేసిన అంటే మేము 100% సంతోషిస్తున్నాం. అట్లనే ఆయన ఇంకా వివిధమైన కేసులు పెట్టి బయటకు రానియకుండా ఈ బాధితులని మా రైతులను కూడా కాపాడాలని ప్రభుత్వాన్ని మరోసారి మేము కోరుకుంటున్నాం. हमें आज गर्व अनुभव होता है कि हम भी हिंदुस्तान में हमारे लिए ऐसे लोग हैं जो हमारा सहायता करने वाले हैं. हमने कुछ लैंड खरीदा था मेडचल में, सर्वे नंबर 325 में 1911 स्क्वायर यार्ड लैंड हमने खरीदा था, वो लैंड मेरा नाम है, रजिस्ट्रेशन हुआ है उसमें. एरकल सिन्नू उनका नाम है, कोथाड़ी श्रीनिवास गारू अलियास एरकल सिन्नू, वो हमें बेचे थे. और एक बार हमें फ़ोन करके बोले कि आपका लैंड हमको वापस चाहिए, हम बोले कि हम ये लैंड खरीदे हैं, हम बेचने के लिए नहीं, अगर बेचेंगे आपको चाहिए तो मार्केट का वैल्यू हमें दे दीजिए, नहीं तो हमारा लैंड हमें बेचना नहीं. तो उनका ये कहना था मुझे और 2 करोड़ रुपया दो,
आपका लैंड को हम आपको वापस करेंगे, नहीं तो आपका परिवार से लेके कोई एक आदमी भी नहीं मिलेगा, हम सबको किडनैप करेंगे, मर्डर कर देंगे। और अगले दिन हमारा लैंड को कब्जा किए, जब हमारा स्टाफ के साथ हम उधर पहुंचे, हमें मारने भगाए और हमें बहुत अब्सोल्यूट लैंग्वेज में गालियां दिए और बहुत सारे कुछ जो अभी मेरा भाई लोग अभी बहन बोल रहे थे कि अट्रासिटी, उसी तरह का इशू में बहुत सारे लोग वो हमको बहुत धमकाई दिया जो हमने हमारा एफआईआर कॉपी में लिखे हैं। उसके अलावा भी हमारा जान आज खतरे में है, बार बार हमें धमकी पहुंचा जाता है इधर हुए किसी के थ्रू, और हमें जब हम पुलिस स्टेशन में पहुंचे अक्टूबर महीने में, हमने पूरा कंप्लेन किया, पूरे डॉक्यूमेंट के साथ हमने जो पैसा दिया था, हमने जो एग्रीमेंट किया, हमने जो रजिस्ट्रेशन किया, हमारा बैंक स्टेटमेंट भी, हमारा बैंक से जो पैसा गया है पुलिस वाले ने बैंक से सर्टिफिकेट लिया है हमारा पेमेंट जाने का, हमने हर पैसा थ्रू बैंक में बैंक से दिया है, हमने कोई भी पैसा उनको जो है बगैर बैंक में नहीं दिया है, ना हमारा पास है, हम एक इनोसेंट है। और हम जब पुलिस के सहायता के लिए गए, थैंक्स टू द ऑनरेबल चीफ मिनिस्टर ऑफ द स्टेट एंड थैंक्स टू केटीआर गारू एंड द पुलिस ऑर्गेनाइजेशन एंड हेड ऑफ द पुलिस डिपार्टमेंट, वी हैव बीन कोऑपरेटेड एंड आवर ऑल द डॉक्यूमेंट हैव बीन इंस्पेक्टेड वेल विथ ऑथेंटिसिटी, दे हैव रजिस्टर्ड द एफआईआर and police has been so kind to us, and I'm proud to see such organization in one of the state in India, that police is for the people, of the people and to the people. Hum agar aaj Hindustan mein jinda hai, safe hai, hamara Hindustani fauji ke liye, aur agar hum Hyderabad mein safe hai, हमारा हैदराबादी पुलिस डिपार्टमेंट के लिए और ग्रेट केसीआर गारू के लिए। हमें आज इतना सदमा पहुंचा हुआ है, हमारा परिवार, हमारा एक बेटी है, हमारा बेटी को किडनैप कर लेंगे, धमकी दे रहे और लोगों ने घूम रहे चारों तरफ, हमारा परिवार को पूरा थ्रेट है। हम सीपी गारू से ये प्रार्थना करते हैं और डीजीपी गारू से प्रार्थना करते हैं, सीएम गारू से प्रार्थना करते हैं, केटीआर गारू से प्रार्थना करते हैं, होम मिनिस्टर गारू से प्रार्थना करते हैं, हमें न्याय मिले। हम अन्याय नहीं सपोर्ट करने बोलते, हमें हमारा न्याय चाहिए, हमारा डॉक्यूमेंट, हमारा ट्रांजैक्शन, हमारा पैसे, हर चीज पुलिस ने इन्वेस्टिगेशन करने के बाद हमारा केस एफआईआर किया है। और हमें अब्सोल्यूट लैंग्वेज में, जो फिल्थी लैंग्वेज आप बोलते, गलत लैंग्वेज में इंसान को नहीं बोला जाए, वो टीवी मीडिया में हमारा ऊपर मेरा नाम भी बोला जा रहा है। हम भी इसके ऊपर रिक्वेस्ट करेंगे पुलिस डिपार्टमेंट को कि इसके ऊपर एक्शन लिया जाए, जो सोशल मीडिया में वायरल हो रहा है हमारा नाम में, ये नाम के ऊपर पुलिस एफआईआर रजिस्टर करें और एक्शन ले। और हमारा आज द ग्रेट मैन इन द डिपार्टमेंट अवर सीपी गारू स्टीफन नविंदर गारू, जो हमें भरोसा दिए थे, हम वो भरोसे में चल रहे हैं और हमें न्याय उम्मीद है, उनसे न्याय मिलेगा। जय हिंद। बाबू मेमो 2018 లో ఉత్తాడి శ్రీనివాస్ నుంచి ఒక ప్లాట్ కొనుగోలు చేసినాము త్రూ మా వెల్ విషెస్ రఘుపతిరాజు గారు అండ్ నరసింహులు గారి ద్వారా. సో 2018లో ఆ టైంలో ఉన్న మార్కెట్ రేట్ను బట్టి మేము కొనుగోలు చేశాము. తర్వాత మాకు రిజిస్ట్రేషన్ తర్వాత చేస్తామన్నారు, అంటే అగ్రిమెంట్ చేశారు, రిజిస్ట్రేషన్ తర్వాత చేస్తామన్నారు. సో ఈ లోపల మాకు కొంచెం అవసరమయ్యి మేము అమ్ముదామని వెళ్తే అతనేమో మేము మళ్ళీ కొనుగోలు చేస్తాము అనేసి అన్నారు. సో మా ఇబ్బందుల ప్రకారం మేము డబ్బుల గురించి అడిగితే ఆయన ఇవ్వకపోగా ఈ మా పైన దౌర్జన్యం దిగి అండ్ మా పైన అబ్యూసివ్ లాంగ్వేజ్ తోటి మమ్మల్ని బెదిరించడం జరిగింది. అండ్ ఆయన
మోడస్ ఆపరేండి ఏంటంటే ఇలా అందరి దగ్గర తీసుకునేసి డబ్బులు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకపోక డబ్బులు ఇవ్వకపోక పైగా ఎవరన్నా గట్టిగా అడిగితే మీ పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము మీ పైన ఇది చేస్తాము మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తామనేసి అన్నారు. ఇప్పుడు మేము కూడా ఎస్సీలు ఇప్పుడు ఆయన ఈ రకంగా తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు మేము ఎవరికి ఎవరి దగ్గరికి పోవాలి ఎవరి దగ్గరికి చెప్పాలి? ఇప్పుడు మా పైన దౌర్జన్యం చేశాడు. ఇప్పుడు మేము ఎవరితో మేము చెప్పుకోవాలి? మేము ఏదో మా ఫ్యూచర్ జనరేషన్ గురించి మేము ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి అక్కడ చేసాము మా హార్డ్ ఎండ్ మనీ ఇంత తీసుకెళ్ళి ఇచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు అవసరం రాకుండా అతను మమ్మల్ని ఇంత ఇబ్బందులు పాలు చేసేసి ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళినప్పుడు మన నరసింహన్ గారు రఘుపతి రాజు గారు ఉన్నారు మమ్మల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ మా సిస్టర్స్ని మా బ్రదర్ ఇన్ లాస్ని అందరినీ మిమ్మల్ని బెదిరిస్తాము మిమ్మల్ని చంపేస్తాము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి మమ్మల్ని చాలా హింసించినాడు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారిని ఇటువంటి వ్యక్తుల నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడండి. తెలంగాణకి మంచి భవిష్యత్తు ఉంది. అంతర్జాతీయంగా చాలా ఎదుగుతున్న నగరం. ఇందులో చాలామంది నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఏదో లబ్ధి పొందామని చూస్తున్నారు. కానీ ఇటువంటి వ్యక్తుల వలన ఈ ఇమేజ్ ప్రతిష్ట మసలు పారిపోతుందనేసి మీ పత్రికా ముఖంగా మీ పాత్రికేయుల ముఖంగా మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అండ్ హోమ్ మినిస్టర్ మహబూద్ అలీ గారికి అందరికీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఎంత